జనమే ఆయన బలం, ప్రజాసేవే ఆయన ధ్యేయం, ఆనందం నింపాలన్నదే ఆయన తపన. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరు చేస్తూ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు ఆయనే పటోళ్ల రఘువీరారెడ్డి. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం అంతారం గ్రామంకు చెందిన రఘువీరారెడ్డి తన చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. తన తండ్రి విఆర్ఓగా పనిచేసి పదవి విరమణ చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రఘువీరారెడ్డి ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ దరూర్ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కు రఘువీరారెడ్డి అత్యంత సన్నిహితులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ గెలుపు కోసం రాత్రింబవళ్లు ఆయన కష్టపడ్డారు. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేశారు. నిత్యం కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయటంలో తలమొలకలై ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో ఆయనకు కార్యకర్తల నుంచి విశేష ఆదరణ ఉంది. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఆయనది. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే లీడర్ పటోళ్ల రఘువీరారెడ్డి. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో దరూర్ మండలం నుంచి ప్రత్యర్థికి ఆయన గట్టి పోటీని ఇచ్చి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఇదిలా ఉండగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రేసులో రఘువీరారెడ్డి ఉన్నారు. అయితే గతంలో డీసీసీ పదవికి రఘువీరా పేరు బయటకు వచ్చినా అధిష్టానం మాత్రం సీనియర్ నాయకులు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డీసీసీ పదవిని కట్టబెట్టడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇటీవల రోహిత్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరడంతో డీసీసీ పోస్టుకు ఖాళీ ఏర్పడింది. అధిష్టానం ఈ పదవిని భర్తీ చేయాలని ఆలోచిస్తుండటంతో డీసీసీ పదవిని రఘువీరారెడ్డి ఆశిస్తున్నారు, అందుకోసం ప్రయత్నిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం మండల, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ నేతల మద్దతును కూడగడుతున్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర వారికి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ల మద్దతుతో డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని అధిష్టానంను పటోళ్ల రఘువీరారెడ్డి కోరనున్నారు. వికారాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు రఘువీరారెడ్డికి అప్పగిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తాడని పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.